ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కూరగాయలన్నింటిలోకి వెళ్ళ సంవత్సరం పొడుగున చవగ్గా లభించే కూరగాయ సొరకాయ ఈ సొరకాయని పురుగు మందులు కొట్టవలసిన అవసరం లేకుండానే పెంచుతారు ఎందుకంటే సొరకాయకి పురుగేం పడదు పల్లెటూళ్ళలో అయితే సొరకాయలకి అసలు ఏం ఎరువు లేకుండా ఏదో ఆవు పేడో గేదె పేడో కుప్పల దగ్గర దొడ్లు ఎక్కడో పెట్టేస్తారు అవి వేసేసరికి ఆటోమేటిక్గా చక్కగా వస్తాయి చాలామంది అవే మార్కెట్లో కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది అచ్చంగా పొలాల నిండా స్వరపాదులు పెట్టిన వారు మాత్రం కొంత ఎదుగుదల బాగా ఉండి కాయలు మంచి సైజు రావడానికి యూరియా లాంటివి కొనేవో ఉపయోగిస్తుంటారు వంకాయలు బెండకాయలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇట్లాంటి వాటికి కొట్టినట్టుగా చిక్కుడుకాయలు కొట్టినట్టుగా పురుగు మందులు రెగ్యులర్గా అసలు కొట్టాల్సిన అవసరం సొరకాయకి రానే రాదు ఎప్పుడన్నా రేరుగా పూతలు పిందులు వచ్చినప్పుడు ముడుచుకుపోకుండా ఉండటం కోసం ఎప్పుడన్నా ఒక్కసారి స్ప్రే చేస్తారు కానీ కాయలు ఎదిగిన తర్వాత వాటికి అసలు ఇబ్బంది ఉండదు కాబట్టి తక్కువ పురుగు మందుల దోషం ఉంటుంది ఎరువుల ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటుంది హాని లేని వెజిటబుల్ సంవత్సరం పొడుగున అన్నిటికంటే అతి తక్కువ రేట్లో లభించేది సొరకాయ మరి అలాంటి సొరకాయ వంద గ్రాములు తీసుకుంటే సుమారుగా పద్నాలుగు క్యాలరీలు ఉంటాయి అంత తక్కువ అర కేజీ సొరకాయ తీసుకున్న మనకెంతండి యాభై అరవై క్యాలరీలు మించి రావట్లేదు ఇక్కడ అంటే ఒక కప్పు బొడ్డ కప్పు డిస్పోజబుల్ కప్పు కాఫీ తాగితే ఎంత శక్తి వస్తుందో ఒక సొరకాయ అర కేజీ వాడితే అంతే శక్తి అంటే జీరో క్యాలరీస్ అనుకోండి ఆ సొరకాయని నేను వెజిటబుల్ జ్యూస్లో వేసుకు త్రాగమని ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ సొరకాయనే అచ్చంగా జ్యూస్ తీసుకు తాగితే లాభం ఏముంటుంది ఓన్లీ సొరకాయ జ్యూస్ త్రాగొచ్చా లాభాలు ఏమిటి ఈ విషయాలు ఆలోచించాం సొరకాయ జ్యూస్ అనేసరికి ఎప్పుడో ఎవరో జరిగింది గుర్తొస్తుంది ఈ సొరకాయ జ్యూస్కి చేదు లేకుండా ఉన్న కాయలు మనం ఉపయోగించాలి ఎప్పుడన్నా రేరుగా చేదుగా ఉండే సొరకాయలు అక్కడక్కడ వస్తుంటాయి అలా ఏమాత్రం మీరు సొరకాయ టేస్ట్ చూసి చేదుగా ఉన్నా జ్యూస్ తీసాక తాగేటప్పుడు చేదుగా ఉన్నా దాన్ని మాత్రం పారమోసేయండి తాగొద్దు ఎందుకు అంటే ఆ చేదుగా ఉన్న సొరకాయలో టెట్రాసైక్లిక్ ట్రైటర్పినోయిడ్ అనేది ఉంటుందన్నమాట ఈ కెమికల్ ఉంటుంది దీనివల్ల ఆ చేదుగా ఉండటం అనే గుణం ఇదేం చేస్తుంది ఈ కెమికల్ లివర్ని పాడు చేస్తూ ఉంటుందన్నమాట అందుకని కొంత రిస్కులు కలిగిస్తుంది కాబట్టి చేదుగా ఉన్న సొరకాయల్ని వండుకు తినటం మంచిది కాదు బీరకాయలు కూడా చేదుగా ఉన్నప్పుడు పారేస్తాం కదా అట్లా సొరకాయను కూడా పారేయండి జ్యూస్ కూడా వాడద్దు మామూలుగా మంచిగా ఉన్న సొరకాయను మనం లేతగా ఉన్నప్పుడు తొక్కతో పాటే గ్రైండ్ చేసేవచ్చు తొక్క ఎక్కర్లా కొంచెం సొరకాయ ఒక మాదిరిగా ముదురుతున్నది అన్నప్పుడు తొక్క తీసేసేసేయండి ఈ సొరకాయని గ్రైండ్ చేసేసి ప్యూర్గా జ్యూస్ తీసుకుంటే ఆ జ్యూస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నారనుకోండి నైంటీ ఫోర్ పర్ నైంటీ ఫోర్ పర్సెంట్ వాటరే ఉంటుంది మిగతావన్నీ ఇందులో చూస్తే పోషకాలు క్యాలరీస్ చెప్పాను కదా పద్నాలుగు క్యాలరీలని అతి తక్కువ ఇందులో పొటాషియం మూడు వందల ఇరవై ఐదు మిల్లీగ్రాముల పొటాషియం సుమారుగా ఉంటుంది రిచ్గా ఉంటుంది పొటాషియం ఇది ప్రధానంగా వేడి చేస్తే నశిస్తుంది అందుకని సొరకాయ జ్యూస్ ఫ్రెష్గా మనం తాగినప్పుడు సుమారుగా మనకి మూడు వందల ఎంఎల్ సొరకాయ జ్యూస్ తాగామనుకోండి అందులో ఈ పొటాషియం అనేది మరి దగ్గర దగ్గర వెయ్యి మిల్లీగ్రాముల దాకా వెళ్ళిపోతున్నది ఈ పొటాషియం బాగా వెళ్ళటం వల్ల హైబీపీ వెంటనే కంట్రోల్లోకి రావడానికి ఇది భలే సపోర్ట్ చేస్తుంది ఈ పొటాషియం ఏం చేస్తుందంటే రక్తనాళాలు చేస్తుంది వాటి యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుంది హైబీపీ వచ్చిన వాళ్ళు ఏం జరుగుతాయి రక్తనాళాలు కాస్త ముడుచుకుంటాయి ముడుచుకోవటం వల్ల గట్టిపడటం వల్ల ఇరుకు మార్గంలో గురించి రక్తంని గుండె పంపు చేయాలి అందుకని తను ఎక్కువ ప్రెషర్ పంపు చేస్తే కానీ గుండె పంపు చేసిన రక్తం ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్ళదు అనమాట అందుకని ఇరుకు మార్గం గుండా రక్త ప్రసరణ జరగాలంటే గుండెకి ఎక్కువ భారం అవుతుంది అదే రక్తనాళాలు వ్యాకోచిస్తే గుండెకు భారం తగ్గుతుంది వ్యాకోచించటం వల్ల రక్తం సులభంగా ఎక్కువ మొత్తంలో బాగా ప్రయాణిస్తుంది మరి రక్తనాళాలు వ్యాకోచింప చేయటానికే బీపీకి సంబంధించిన మందులు ఇస్తూ ఉంటారు మనం రక్తనాళాలు న్యాచురల్గా వ్యాకోచించేటట్టు చేసే గుణం సొరకాయలో ఉండే కొన్ని కెమికల్స్ మరియు ఈ పొటాషియం వల్ల రక్తనాళాలు స్మూత్గా వ్యాకోచిస్తాయి అందుకని హై బ్లడ్ ప్రెషర్తో బాధపడేవారు సొరకాయ జ్యూస్ వాడుకోవటం లేదా వెజిటబుల్ జ్యూస్లో ఎక్కువ సొరకాయ వాడుకోవటం అనేది ఈ బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేయడానికి బాగా స్మూత్ చేయడానికి వ్యాకోచింప చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది మొట్టమొదటిది ఈ సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవటానికి చాలా మంచిది అనమాట వ్యర్థాలని కెమికల్స్ని లోపల విడుదలయ్యే ఎరువులు పురుగు కెమికల్స్ ఏవైతే వెళ్ళినాయి ఇవన్నీ లోపల పేరుకుంటే అవన్నీ క్లీన్ చేసుకోవడానికి డీటాక్సిఫికేషన్కి సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ చాలా మంచిది అనమాట అట్లాంటిది ముఖ్యంగా ఇంకోటి సొరకాయలో రక్షణ వ్యవస్థని పెంచడానికి బాగా వైట్ సెల్ కౌంట్ కూడా కొంతమందికి తగ్గుతుంటే ఆ కౌంట్ని పెంచి రక్షణ వ్యవస్థ యాక్టివ్గా వర్క్ చేయడానికి కూడా సొరకాయ బాగా పనికొస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట మరి సొరకాయలో క్యాలరీస్ తక్కువ కాబట్టి త్రీ హండ్రెడ్ ఎంఎల్ సొరకాయ జ్యూస్ని మనం గ్రైండ్ చేసాక ఫిల్టర్ చేసి తాగే జ్యూస్ మూడు వందల ఎంఎల్ అంటే కొంత పిప్పి తీసేస్తాం చాలా పిప్పి ఇందులో ఉంటుంది సాల్యుబుల్ ఫైబర్ అది ఉంటుంది కదా ఈ మూడు వందల ఎంఎల్ రెండు వందల హ్యాఫ్ ఎంఎల్ సొరకాయ జ్యూస్ తీసుకుని అందులో తేనె రెండు మూడు స్పూన్లు కలుపుకుని అవసరానికి నిమ్మరసం పిండుకుని త్రాగొచ్చు ఇంకొంచెం ఫ్లేవర్ బాగుండాలంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇట్లాంటి ఫ్లేవర్కి కాంబినేషన్ మీరు వేయొచ్చు అనమాట ఉదయం పూట కాఫీ టీలు పాలు ఇట్లాంటివి మానేసి తొమ్మిది గంటలకు పది గంటలకు ఒక్కసారి సొరకాయ జ్యూస్ అప్పటివరకు కడుపు మార్చాలి ఏమీ తాకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఇలాంటి జ్యూస్ తీసుకుంటే అసలు డయాబెటిక్ పేషెంట్స్ కూడా షుగర్ పెరగదండి సొరకాయ జ్యూస్ పండ్ల రసాలు తాగకూడదు కానీ సొరకాయ జ్యూస్ తాగితే షుగర్ ఏమి పెరగదు కానీ వాళ్ళకి బాగా రక్షణ వ్యవస్థకి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అలా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఒబీసిటీ తగ్గాలన్నా కొవ్వు కరగాలన్నా ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటివి కొంచెం బాగా తగ్గాలంటే కూడా మార్నింగ్ నైన్ కో టెన్ వరకు కూడా పొట్ట మార్చి అప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఈ సొరకాయ జ్యూస్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అట్లా త్రాగితే ఒక గంటలో మంచి ఆకలి వేస్తుంది అనమాట అప్పుడు డైరెక్ట్గా మన మొలకలు ఫ్రూట్స్ కానీ లేదా పుల్కా కూర కానీ ఏదైనా వేడివేడి ఆహారాలు అట్లా తీసుకోవచ్చు అనమాట అంటే ఈ సొరకాయ జ్యూస్ ఎట్లా వేసి తాగటం వల్ల కూడా వెయిట్ బాగా తగ్గుతారు ఎందుకంటే క్యాలరీస్ రావు కదా మంచి పోషకాలు వెళతాయి తక్షణ శక్తి వస్తుంది శరీరం మీరు పనిచేసుకోవటానికి కావాల్సిన ఎనర్జీ నిలవన్న కొవ్వు నుంచి కరిగించడానికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకని వెయిట్ తగ్గాల్సిన వారు కూడా సొరకాయ జ్యూస్ని ఇట్లా ఉదయం పూట త్రాగొచ్చు ఎప్పుడైనా మనకు మార్కెట్లో సొరకాయలు చౌగ లభించినప్పుడు మనం దొడ్లో సొరకాయలు ఎరువు లేకుండా పండించుకుంటున్నప్పుడు ఇట్లా సొరకాయ ఫ్రెష్ జ్యూస్ తీసుకుని త్రాగటం ఎవరికైనా మంచిదన్నమాట కాబట్టి ఇలాంటి చక్కటి న్యాచురల్ డ్రింక్స్ని మనం తీసుకోగలిగితే సూక్ష్మ పోషకాల బ్లడ్కి కావాల్సినన్ని విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వెళ్ళి ఆరోగ్యం పెరగటానికి రక్షణ వ్యవస్థ పెరగటానికి బ్లడ్కి కావాల్సిన అన్ని సమకూరటానికి చాలా మంచిది రక్తనాళాలన్నీ మనం ముందు నుంచి బీపీ లేకపోయినా మనం వాడుతుంటే అవి స్మూత్ అవుతాయి ఎలాస్టిసిటీ బాగా పెరుగుతుంది కాబట్టి ఇరవై పాతికేళ్ళకే బీపీలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అలాంటివి రాకుండా రక్షించడానికి సొరకాయ జ్యూస్ని మనం అవకాశం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం